నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు పెన్నెల బుల్టెల్లో హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ లో ఈదురు గాలులు గజగజ వణుకుతున్న ప్రజలు రిమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్ గా డాక్టర్ రాథోడ్ జైసింగ్ ఇవాల పదవి బాధ్యతల స్వీకరణ అడవి తల్లి ఒడిలో గిరిబిడ్డలు ఇంద్రావతి దేవికి మొక్కులు చెల్లించిన ఆదివాసీలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ రిమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్ గా రాథోడ్ జైసింగ్ బాధ్యతలు చేపట్టారు माजी डायरेक्टर कर्णाकर नुंडी आयन बाध्यतलु स्वीकरिंचारु पलुवुर वैद्युलु आयनकु पूल बोकेलु अंदिच्चि शुभाकांक्षलु तेलिपारु नेरेडिगुंट मंडलं चिन्न बुग्गारं ग्रामानिकि चेंदिन जयसिंग निर्मल जिल्ला सारंगपूर् पीहेचसी मेडिकल आफीसर गा 1998 लो आयन सर्वीस प्रारंभमैंदि आरोग्य आदिलाबाद गा तीर्चिदिद्दडमे तन ध्येयमनि आ दिशगा सहायक शक्तुल कृषि चेस्तारनि रातोड् जयसिंग तेलिपारु अंदर सहाय सहकार अंदे मंच सेवल अंदे प्रयत्नी पे कार्यक्रम में डीएमएचओ नरेंद्र राठौड़ वैद्यु वसंतराव संपतराव तैतरलु पाल्गोन्नारु हैदराबाद जिला नीजे चार नादी इदे आदिलाबाद जिला नेरगोंड मंडल चुगर सो जिला की रावे चाल सतोषक विषय नैन 1998 गवर्नमेंट जॉब सर्विस निर्मल जिला सारंगूर मंडल पीसी पनचा सो ई जिला की रावे नैन अदृश्य भावस्ना ना टोटल सर्वीस 23 इयर्स इपूर इन संवसर आदिलाबाद जिले का वेरे जिले में पनचा सो ई जिला की रावे अवकाश जिला सरसिद्ध उद्देश्य वा प्रजल मत सेव अच्छा वा जि मन वनकड़े जिला अंटर यानी जिले में डेवलपा अदे विधि आरोग्यपरम आरोग्य मत आरोग्य जिला मत हेल्थ हेल्थ डिस्ट्रिक मार्चाल प्लस मैं रिम्स आरोग्य दाने रिम्स हास्पल मन को मत असटी सो मन वे चाल मंदिर पूर् पीपल मन जिड़ो दूर नीचे सुदूर वस्तार कजक सेवा चेयर तप ना चली प्रजलु वणिकिस्तुंदि ఒకవైపు ఈదురు గాలులు మరోవైపు చల్లటి వాతావరణంతో జనంపై చలిపంజా విసురుతుంది దీంతో జనం వణికిపోతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు జంకుతున్నారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట డిగ్రీల టెంపరేచర్ నమోదైంది पगलु चली तक्कुवगा उन्नप्पटिकी रात्रुल्लो परिस्थिति दारुणंगा उंटुंदी अटवी प्रांतंलो मंचु कम्मेस्तुंदी उदय 8 अयिना मंचु तेरलु तोलगिपोवडं लेदु वाहनदारुलु लैट्लु वेसुकोनि वेल्तुन्नारु प्रजलु बयटिकि वेल्लालंटे स्वेटर्लु जर्किन्लु धरिस्तुन्नारु ఇప్పుడు గత ఒక 3-4 రోజుల కిందట గర్మి ఉండటం జరిగింది ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి బాగానే ఇబ్బందికరమైన చలి మేము బయటికి వెళ్ళే పరిస్థితిలో లేము 12 ఒకటి అయినా గానీ చేన్లకు ఆడోళ్ళని విరిస్తే చలి వెర్తునే అని చెప్పి రాకడం జరుగుతుంది చెనగా గల్ల తందుకు రమ్మంటే చలి వెర్తుని నేను రామని చెప్పి సూటలు వేసుకొని ఇళ్ళల్ల మంటలు పెట్టుకొని కూర్చుండటం జరుగుతుంది ఇప్పుడు 11 అయినా గానీ ఇప్పటిసుక చలి బాగుంది మళ్ళీ పల్లెటూళ్ళలైతే ఇంకొక బాగా పరిస్థితి ఉంది మళ్ళీ పైన రాత్రి పదింబావుకు వర్షము బాగా డేంజర్ వర్షం ఇది రైతులని ముంచే మొత్తం ఒక ఇంకొక 10 నిమిషాలు ఇంత రాళ్ళు వర్తే మా పరిస్థితి అందరగోళంగా మారుతుండే జీవ నంబర్ 315 రద్దు చేసి తమకు తగిన న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీనియారిటీని ఆధారంగా చేసుకుని బదిలీలు చేపట్టడం మూలంగా తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను పిల్లలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ బదిలీలతో మానసిక క్షోభకు గురవుతున్నామని వెంటనే ఈ జీవోను రద్దు చేసి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, శైలజ, మంజుష తదితరులు పాల్గొన్నారు. సార్, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నంబర్ 317 అనేది చాలా చాలా మాకు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది సార్. స్థానికులకు, స్థానికులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా పనిచేస్తున్న వాళ్ళని కూడా, సొంత జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళని కూడా వేరే జిల్లాలకు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మలని వేరే వేరే జిల్లాలకు పంపిస్తున్నారు సార్. అక్కడ ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఏం చేస్తున్నారంటే మమ్మల్ని అడ్జస్ట్ చేస్తున్నారు సార్. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికత కోల్పోతున్నారు. అదేవిధంగా ఆ జిల్లాలో కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉంటున్నాయి సార్. నిరుద్యోగులు కూడా అన్యాయం జరుగుతున్నది. అయితే ఇదంతా కూడా అధికారుల తప్పిదం వల్ల ఇదంతా జరుగుతుంది సార్. దీన్ని ముఖ్యమంత్రి గారు దీన్ని తెలుసుకొని, అధికారుల తప్పిదాలను తెలుసుకొని ఇదంతా గందరగోళంగా వ్యవస్థ తయారైంది సార్. అన్ని లిస్టులు, తప్పు లిస్టులు తయారవుతున్నాయి మొత్తము. మేము ఏజెన్సీలో రిక్రూట్మెంట్ అయినాము, ఏజెన్సీ డిఎస్సి కాబట్టి మేము ఇంతవరకు 20 ఏళ్ళ వరకు కూడా మమ్మల్ని ఏజెన్సీ టు ఏజెన్సీ ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు నిర్మల్లో కానీ మంచిర్యాలలో కానీ అక్కడ ఏజెన్సీ ఏరియా లేవు. మరి అక్కడ మమ్మల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? అదేవిధంగా మేము 15 ఏళ్ళ నుంచి నాకు 2015లో ప్రమోషన్ వచ్చింది. 2001లో నేను అపాయింట్ అయ్యాను. మరి నేను 15 ఏళ్ళ సర్వీసు కోల్పోయాను. ఇప్పుడు స్థానికత కాకుండా ఈ సీనియారిటీతోని, నాకు సీనియారిటీతోని, సీనియారిటీని బేస్ చేసుకొని మమ్మల్ని నిర్మల్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే స్పోర్ట్స్ సమస్య ఉంది. భార్య ఒక జాగాల, భర్త ఒక జాగాల ఉండడం వలన మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. దాన్ని కూడా పట్టించుకోలేదు ప్రభుత్వం. దాన్ని పట్టించుకోక ఇష్టానుసారంగా వేరే జిల్లాలకు పంపడం, ఇది ఎక్కడి న్యాయం అని నేను మనస్ఫూర్తిగా అందరినీ, కలెక్టర్ మేడంని, ముఖ్యమంత్రి గారిని, మంత్రులు గారికి వినతి చేస్తున్నా. ఏంటంటే మీరు భార్యాభర్తలను కలపాలని, ఇదే నా కోరిక. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పోతుందని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. అదే దిశగా ఆదిలాబాద్ లోని సీసీఐ ఫ్యాక్టరీని సైతం అమ్మకానికి అంగట్లో పెట్టారని ఆరోపించారు. సిపిఐ పార్టీ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ టౌన్షిప్ లోని డీజీసీ కాలనీలో జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలో సీసీఐ ఫ్యాక్టరీ మూతపడ్డంతో సుమారు 5000 మంది కుటుంబాలు రోడ్డున పట్టాయన్నారు. సీసీఐ యాజమాన్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వందేళ్లకు సరిపడా ముడిసరుకు ఉన్న ఈ ఫ్యాక్టరీ మూతపడిందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ప్రజల సమస్యలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అరుణ్ కుమార్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. कैसे लड़ेंगे? मिलके लड़ेंगे, मिलके लड़ेंगे, हमारे मांगे लेके रहेंगे, हमारी मांगे लेके रहेंगे, हमारी मांगे लेके रहेंगे, मिलके लड़ेंगे, कैसे लड़ेंगे? मिलके लड़ेंगे. ఈ నెల 26 నుండి
31 వరకు డిసెంబర్ 26 1925న సిపిఐ పార్టీ ఆవిర్భవించింది 97 సంవత్సరాల వసంతాలు వార్షికోత్సవాలు వ్యవస్థాపక దినోత్సవాలు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగానే ఆదిలాబాద్ పట్టణంలో జిడిసి సిసిఐలో మరి సిపిఐ నాయకత్వాన జెండాలు ఎగరేసడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణానికి ఒక గుండెకాయ లాంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ గత 82-84లో ప్రారంభమైనప్పటికీ దాని యజమాన్యం నష్టాలు చేయటం వలన ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన దాదాపు ఆదిలాబాద్ పట్టణంలో 5000 కుటుంబాలకు ఇవాళ ఇబ్బందులు కలుగుతున్నాయి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇవాళ 100 సంవత్సరాల ఒక పరిశ్రమ ఉన్న రా మెటీరియల్స్ని ఇవాళ బజార్లో అమ్మటానికి ఇలా ఇప్పటి బీజేపీ కానీ అప్పటి కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తాను అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువనేస్తం ఫౌండేషన్ సభ్యులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని సమాచారం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు రితేష్ సాయి కిరణ్ సుమిత్ సృజన్ రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు అత్యవసర సమయంలో రక్తదానం చేయడం చాలా సంతృప్తికరంగా ఉందని ఆపద సమయంలో ఆదుకోవడానికి ఎల్లవేళ్లా ముందుంటామని యువనేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నిఖిల్ తెలిపారు జయనత్ మండలంలోని కంట గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణం బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం 7 రోజుల పాటు కొనసాగుతుందని గ్రామస్తులంతా కలిసి భక్తి శ్రద్దలతో బాజీరావును కొలవాలని భక్తులు కోరారు బాజీరావు బాబా బోధనల వల్ల గ్రామంలో మద్యం మాంసాలకు దూరంగా ఉంటూ సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతున్నామని పేర్కొన్నారు భారతీయ సంస్కృతి పునర్ప్రతిష్ట కోసం బాజీరావు బాబా సప్తాహ వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వైద్య బాలాజీ భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బాజీరావు మహారాజు యొక్క 7 రోజుల సప్త నిమిత్త కారణంగా మా గ్రామస్తులందరూ మరి ఎంతో సంతోషంగా ఆ 7 రోజుల కార్యక్రమాన్ని సుఖ విజయవంతం చేశారు మరి ఈరోజు ఆఖరి రోజు మరి సద్గురు యొక్క కృప మా గ్రామం పైన ఉన్నది కనుక మా గ్రామస్తులు ఎక్కువ మంది మద్యానికి మత్తు పదార్థానికి బానిస అయిన వాళ్ళందరూ సుఖ ఈరోజు ఎంతో సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతున్నారు మరి ప్రేమనిష్టాలతో ఈరోజు ఉత్సవంగా విజయవంతంగా సాగిస్తున్నారు మరి ప్రతిరోజుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మహారాజు యొక్క కీర్తన 9 నుంచి 11 గంటల వరకు సుఖ ప్రతి ఒక్కరు సుఖ ధ్యాన నిష్టతో మరి వారి యొక్క ప్రవచనాన్ని విన్నారు మరి అంతేకాకుండా మరి ప్రతి మనిషి జీవనం ఏ విధంగా గడపాలా మానవ జీవితం ఎందుకు వచ్చింది దీనివల్ల మనకు మరి గాలి తినడానికి బ్రతకడానికి వచ్చిందా అన్న విషయాలు సుఖ వాళ్ళు వర్ణించడం జరిగింది రిమ్స్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులుగా 2వ సారి ఏకగైవంగా ఎన్నికైన బండ శ్రీనును పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ కోశాధికారి బాసా దత్తు మీడియా కన్వీనర్ కుర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు
పచ్చని అడవి తల్లి ఒడిలో జీవిస్తూ అటవీ సంపదలపై ఆధారపడిన ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలకు అత్యధికంగా ప్రాధాన్యమిస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెలి మండల కేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయానికి మారుమూల గ్రామాల నుండి ఆదివాసీలు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఇంద్రాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వారు ఏ పండుగ చేసుకున్నా అందులో వారి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. ప్రతి పండుగ ఓ మధుర అనుభూతిని మిగులుస్తుంది. పుష్యమాసం సమీపిస్తున్న నేపథ్యంలో తమ ఆది దేవతలకు పూజలు చేసేందుకు సిద్దమవుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ఆదివాసులందరినీ సుఖ సంతోషాలతో ఉండేలా సంరక్షించాలని, అలాగే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించి అందరినీ సురక్షితంగా ఉంచాలని ఆదివాసీలు ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆదివాసులు తమ పొలాల్లో పండించిన ఆహార ధాన్యాలతో ఆలయ ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి ఇంద్రాదేవికి సమర్పించారు. అందరూ కలిసి కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఇంద్రాదేవికి నైవేద్యం సమర్పిస్తే తాము పండించిన పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుందని, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆదివాసీ నాయకుడు కనక తులసీరాం తెలిపారు. ఒకటి సంవత్సరం స్వజర్మంత నాడిత పునసాల వాజర్మంత కరోనా అయితే చాలా బేమరి మత అదు మా ఆదివాసీ సమాజం నాకు పేరు ఆశీర్వాదం మాకు బేమరి వాయమతి అదే లాసి పేరు మాకు చొక్కటీశ్వరమంత కాబట్టి మా సంజు పబ్లిసిటీకి వాసుకుని నేను చొక్కటిని శాంతి యుతంగా పేరు దగ్గర దర్శన ఆశీర్మంత అదే లాసి కోఆపరేటివ్ వ్యవస్థలను, బ్యాంకులను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్ అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి భరోసా కల్పించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో 25 లక్షలతో చేపడుతున్న సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. డిపాజిట్లు పెంచేందుకు అందరూ ప్రయత్నించాలని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో విజయ డైరీ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి, డిసిసిబి అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మరి జైనత్ మండలంలో బ్రాంచ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండే, మరి ఈ యొక్క బ్రాంచ్కు మరి 25 లక్షల రూపాయలు మరి కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి శాంక్షన్ చేయడం అనేది జరిగింది. మరి ఉన్నటువంటి జైనత్ చైర్మన్ గారితో పాటు వారి పాలక వర్గానికి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరికీ, అతనే బయట నుంచి వచ్చినటువంటి మన ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే ఫస్ట్ మన ప్రజాప్రతినిధులకు నమ్మకం ఉండాలి. అసలు ఏ సర్పంచ్ అయినా, ఏ ఎంపీటీస్ అయినా, ఏ ఉద్యోగు రామన్ అయినా మనం పెట్టేటి కమర్షియల్ బ్యాంకులో మన డిపాజిట్లే పెడుతున్నాం. మరి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు గోల్డ్ లోన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఆల్రెడీ పక్క భవనం ఏర్పాటు చేస్తున్నారు. ముందు మన దగ్గర ఎవరిదైనా డబ్బులు ఉన్న వాళ్ళకి డిపాజిట్ కోఆపరేటివ్ బ్యాంకులో పెట్టండి అని చెప్తున్నారు. వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది. ముందడు తీరు ఇప్పుడు తను చెప్పిండు మన రాష్ట్రంలోనే మన నంబర్ వన్ బ్యాంక్గా మరి గతంలో మన దామోదర్ రెడ్డి గారి అన్నప్పుడు తీసుకుని దామోదర్ రెడ్డి గారు మరి ఆ రోజు నుంచి కూడా కష్టపడి పనిచేసిండు. మరి బ్యాంకు మంచి పొజిషన్ ఉన్నది. మరి ఇప్పుడు చెప్పిన ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అమన్ న్యూస్.